గుంటూరు జిల్లా రేపల్లెలో కామ్రేడ్ దివి సాయిబాబు వర్ధంతి సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. కామ్రేడ్ దివి సాయిబాబు రేపల్లె సిపిఎం కార్యదర్శిగా, సిఐటియు నేతగా, పాతరేపల్లె తాలూకా ప్రాంతంలో కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మిక, చేనేత కార్మికుల ఉద్యమాల్లో అనేక పోరాటాలు చేసి తుదిశ్వాస విడిచే వరకు పనిచేశారని సిపిఎం డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వై కిషోర్, జి ధర్మరాజు, బి సీతారామయ్య, డి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఈ కాలంలో ఉద్యమాల్లోకి వచ్చినటువంటి మన ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ ఇటువంటి వాళ్ళకి ఖర్చు తక్కువ. వాస్తవానికి గుంటూరు జిల్లా వామపక్ష ఉద్యమాల్లో కొన్ని ప్రాంతాలు, రేపల్లె ప్రాంతం, ఇవన్నీ కూడా కమరెడ్డి కొట్టాల సత్యనారాయణ గారు, మోటూరు హనుమంతరావు గారు, ఎల్బీజీ గారు, ఇట్లాంటి అనేక మంది అగ్రనేతలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాల్లో పనిచేయాలి, ప్రజల తరపు నిలబడాలంటే చాలా తెగింపుతో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు. కాబట్టి దివి సాయిబాబు పాత రేపల్లె తాలూకా డివిజన్ కార్యదర్శిగా ఉన్నప్పుడు అనేక రకాలైన ప్రజా ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించాడు. రైస్ మిల్లు ముఠా వర్కర్లకు సంబంధించి పోరాటాలు కానీ, అగ్రిమెంట్లు కానీ, అట్లానే ఈ మొత్తం నియోజకవర్గానికి సంబంధించి రైతాంగ సంస్థల మీద కానీ, అట్లానే ప్రత్యేకంగా చేనేత కార్మికుల సంస్థల మీద, ఇలానే వ్యవసాయ కార్మికులు, పేద కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమస్యలకు సంబంధించి, రావిలాంక సొసైటీ భూములు చల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి ఒక 7 గ్రామాలకు సంబంధించి ఒక 800 మంది పైగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులుగా భూముల్ని పంపిణీ చేసే దాంట్లో, భూములు సాగు చేసుకునే దాంట్లో అనేక రకాలైనటువంటి పోలీసులను ఎదుర్కొని పోరాటాలు నిర్వహించిన దాంట్లో కీలకమైన పాత్ర కమరెడ్డి దివి సాయిబాబు నిర్వహించారు. ఆయన ప్రజా ఉద్యమాల్లో భాగంగానే నిత్యం ప్రజల కోసం పనిచేసే క్రమంలోనే అనారోగ్యాన్ని పాల్గొనడం, హఠాత్తుగా మరణించడం అనేటువంటిది రేపల్లె ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి, సిపిఎం పార్టీ ఉద్యమానికి వరకు చెప్పాలంటే తీవ్రమైనటువంటి నష్టం. మైలవరం చీకొండూరు పోలీసు